ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అందరినీ ధనకనక వస్తు వాహనాలతో నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అన్నింటా విజయం సాధించే శక్తిని, ఐశ్వర్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించే శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. 13/6/2024 నుండి 6/7/2024 వరకు మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించాలని కోరుకుంటూ, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం చేద్దాం. ధనుసు రాశి వారికి మిథున రాశిలో సప్తమ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతన ఉద్యోగ ప్రయత్నము, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడం, విదేశాల నుంచి వచ్చేటువంటి ధనము రావడం, స్థిరాస్తులు, చరాస్తులు, భూములు, క్రయ విక్రయాలు, ఆనందకరమైన జీవితానికి మీరే కేంద్ర బిందువులు అవుతారు. అదే కాకుండా బంగారు ఆభరణాలు కానీ, షేర్లు కానీ, క్రయ విక్రయాలు చేసే కాల సమయంలో కొంత ధనం మిగలడం వలన మీరు స్థిరాస్తులను అంటే గృహాలను, ఇంటి స్థలాలను, వ్యవసాయ క్షేత్రాలు కొనుగోలు చేస్తూ ఆనందకరమైన జీవితానికి మీరు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి.